పశ్చిమ గోదావరి జిల్లా ద్వారక తిరుమల మండల దొరసానిపాడు గ్రామంలో పంచాయతీ ప్రెసిడెంట్ అభ్యర్థి లక్కబతుల సిద్ధిరాజు ఎలక్షన్ ప్రచారం మొదటిగా ఆ గ్రామంలో ఉన్న నిత్య సహాయ మాత ఆర్సీఎం దేవాలయం రాళ్లకుంట విచారణ గురువులు రెవరెండ్ ఫాదర్ కాకి చార్లెస్ దీవెనలు పొందారు. తదుపరి సర్పంచ్ అభ్యర్థి, మీరంతా నా కుటుంబ సభ్యులు. మీరు ఈ రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి చూసి ఇది మన మాలపల్లికి వచ్చిన మంచి అవకాశం భావించి మీ అమూల్యమైన ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ సిపి పార్టీ గౌరవ నాయకులు ద్వారకా తిరుమల సొసైటీ చైర్మన్ మద్దిపాటి సోమేశ్వరరావు, ఎంపీటీసీ అభ్యర్థి అల్లాడ హరే రామకృష్ణ, రాజమండ్రి పార్లమెంట్ కార్యదర్శి భూషణబోయిన సత్యనారాయణ, ద్వారక తిరుమల ఎస్ఎస్ఎల్ ప్రెసిడెంట్ తిర్షిపాము అన్నవరం, డీజే రాజు, మానుకొండ రాంబాబు, లక్కబత్తుల బాలు, లక్కబత్తుల రాయప్ప తదితరులు పాల్గొన్నారు. నాయకులు వచ్చి నాలుగు రకాలు నాలుగు మాటలు చెప్తారు, అక్కడ పక్కన కట్టుకు నిలబడతారు. అట్లా కాకుండా మనమంతా మన కమ్యూనిటీ మనం ఇదంతా చూసుకుని ఇదంతా కూడా అభివృద్ధి చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. మమ్మల్ని ఆశీర్వాదించండి. మరీ ముఖ్యంగా సిద్ధిరాజుని, తర్వాత ఇక్కడ లోకల్ ఉన్నటువంటి వార్డ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మీరు అందరూ కూడా ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటున్నాను. పంచాయతీ సర్పంచ్గా వైసీపీ తరఫున పోటీ చేస్తాను. గ్రామాలందరూ నా బంధువులు అందరూ కూడా నా ఓటు వేసి నన్ను చేయాలని కోరుకుంటాను. మన సిద్ధరాజు గారిని రాయప్ప గారికి మరి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పాలని కోరుకుంటున్నాను.